మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం సిరోల్ ఎస్ఐ రాణా ప్రతాప్ పెట్రోలింగ్ చేస్తుండగా నల్లెల గ్రామంలో బనోత్ రవీందర్ ఇంట్లో నల్ల బెల్లం పటిక గుర్తించారు. ఉప్పరగూడెం గ్రామంలో తల్లాడ ప్రసాద్ ఇంట్లో పీడీఎస్ బియ్యం బాల్ల విజయ్ కార్లపాటి స్వామిల వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర గుడుంబ తయారు చేసే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 60 బస్తాలు అంటే 30 క్వింటాల్ బ్లాక్ చేయాలి. అదేవిధంగా తల్లాడ ప్రసాద్ ఇంట్లో ఉప్పరగూడెం గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అతని దగ్గర దాదాపు 62 బస్తాల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది 31 క్వింటాల్ ఉంటుంది. ఇంకొక టీము కాంపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఖమ్మం నుంచి మహబూబాబాద్ ఒక ఆటోలో బాల్ల విజయ్ మరియు కర్లపాటి స్వామి ఆటోలో బాల్ల విజయ్ అనే వ్యక్తి ఖమ్మం నుంచి మహబూబాబాద్కి గుట్కాను తీసుకొస్తుంటే అందులో 5 బస్తాలు సీజ్ చేయడం జరిగింది. దీని విలువ సుమారు 150,000 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా ఒకే రోజు వేరువేరు ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకొని 4 వ్యక్తులు అదుపులో తీసుకొని వాళ్ళ నుంచి 30 క్వింటాల నల్ల బెల్లం 31 క్వింటాల పీడిఎస్ బియ్యం అదేవిధంగా 5 బస్తాల అంబర్ ప్యాకెట్స్ని సీజ్ చేయడంలో ఎస్ఐతో పాటు వారి యొక్క సిబ్బంది అయినటువంటి ఎండి జమీల్ హెడ్ కానిస్టేబుల్, జి లక్ష్మయ్య హెడ్ కానిస్టేబుల్,